Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగినటువంటి క్వశ్చన్స్ కు సమాధానం ఏబిసిడి క్వశ్చన్స్ ఇచ్చారు. దానిలో సోదరులు జోగారావు గారు ఎన్ని స్టడీ సర్కిల్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారని అడిగారు. అధ్యక్ష, ఇది వరకటి ప్రభుత్వం స్టడీ సర్కిల్ అనేవి ఎక్కడున్నాయో, ఎవరు చూశారో, ఎంతమంది చేయారో, ఎంతమంది చదివారో దాఖలు. అధ్యక్ష, ఈరోజు తిరుపతిలో పిఓ ఎగ్జామ్ కోసం ఒక స్టడీ సర్కిల్, అలాగే విజయవాడలో గ్రూప్ వన్ ఎగ్జామ్ కోసం ఒక స్టడీ సర్కిల్, అలాగే విశాఖపట్నంలో సివిల్ సర్వీసెస్ కు ఒక స్టడీ సర్కిల్, బ్రహ్మాండంగా మూడు ప్రాంతాల్లో 100 మంది చొప్పున విద్యార్థులు చదువుతా ఉన్నారు, కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. అధ్యక్ష అధ్యక్ష వీళ్ళకి ఆవో చేలో వేస్తే తోడా గట్టులు వేస్తుంది. అధ్యక్ష ఆవోల్ని బయట ఛాలెంజ్ చేసేది మీరు స్టడీ సర్కిల్ గురించి మాట్లాడితే బుద్ధెట్టలేదు అడుగుతా ఉన్నా. అధ్యక్ష ఈరోజు ఈరోజు బుద్ధెట్టలేదు స్టడీ సర్కిల్ ఎస్సీ వాడే ఎస్సీకి ఎలా పుట్టారు, ఎలా పుట్టారు అడుగుతా ఉన్నాం. అధ్యక్ష అధ్యక్ష బాబురావు గారు అడిగారు నిజంగా స్టడీ సర్కిల్ అంటే ఈ రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి అది పేటెంట్. పేద ప్రజలు చదువుకోవడానికి, పేద ప్రజల అభివృద్ధి కోసం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు స్టడీ సర్కిల్ తో పాటు రాష్ట్రంలో ఎక్కడ అరువుగా ఉంటే అక్కడ స్టడీ సర్కిల్ పెట్టాలని, పిల్లలు చదివించాలని, భావితరాల భవిష్యత్తుకి ఉపయోగపడే ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు. అధ్యక్ష వీళ్ళ డొల్ల కాదు, ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకున్నటువంటి నీచ సంస్కృతి చంద్రబాబుది వీళ్ళే మాట్లాడేది. ఉద్యోగాల కోసం ఉద్యోగాల కోసం బాబోస్తే జాబ్ వస్తుందని చెప్పి పారిపోయినటువంటి వీళ్ళు నిరుద్యోగం పృతిస్తారని పారిపోయారు. సిగ్గెట్టలేదు అధ్యక్ష వీళ్ళకి వద్దు, మీ బ్రతుకు అబద్ధాల బ్రతుకు. అధ్యక్ష ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం కానీ, జగన్మోహన్ గారు చెప్పిన విషయం కానీ, జోగారావు గారు చెప్పిన విషయం కానీ, బాబురావు గారు చెప్పిన విషయం కానీ, త్రికరణ శుద్ధితో ఈ రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్ చెప్పేలా చదువుల కోసం స్టడీ సర్కిల్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తాం, చదివిస్తాం. ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమాన్ని, అంబేద్కర్ సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ముజారావు వేసు గారు పనిచేసి ఈ రాష్ట్రంలో దళిత పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశాలు కల్పిస్తారని ఈ సభ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. నీకు చేతనైతే, నువ్వు దళితుడు అయితే దళితులకు పిడితే